హాయ్ హలో, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. దిస్ ఇస్ డాక్టర్ ఏఎన్ రాయ్. ఈరోజుకి టాపిక్ అంటే గౌట్ ఆర్థరైటిస్. ఇప్పుడు గౌట్ విషయం అంటే ఇది చాలామందికి కొద్దిగా తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వివరంగా దాని గురించి మాట్లాడుతున్నాం అనుకున్నా. మెయిన్లీ అంటే ఇది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. అంటే యూరిక్ యాసిడు అది చాలా ఎక్కువయ్యి బాడీలో క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది, చిన్న చిన్న రాళ్ళలాగా ఫార్మ్ అయ్యి జాయింట్స్ పైన అటాక్ చేస్తున్నారు. అది అంతే చాలా తీవ్రంగా నొప్పి వస్తుంది పేషెంట్స్కి ఆ టైంలో. అవి మెయిన్లీ అంత పెయిన్ కిల్లర్ తోటి అది రిలీఫ్ చేయాలి. అది ఆ టైం చాలా చాలా చాలాకి నొప్పి వస్తాయి ఆ టైంలో. సో మెయిన్ విషయం ఎందుకు వస్తాయి, ఇది ఓవర్ ప్రొడ్యూసర్. రెండు రకాలు ఉంటాయి, ఒకటి అంటే ఓవర్ ప్రొడ్యూసర్, ఒకటి అండర్ ఎక్స్క్రీటర్. సో ఓవర్ ప్రొడ్యూసర్ అంటే తయారు ఎక్కువ రావటం, బాడీలో యూరిక్ యాసిడ్ తయారు వస్తుంది. బేసికలీ ఇది చాలా టైంలో ఇది హెరిడిటరీ అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఫాదర్కి వస్తే అది మెయిన్లీ ఇది అంటే మేల్ ప్రీడామినెంట్ డిజీజ్. అంటే ఫీమేల్స్కి రావటం చాలా చాలా తక్కువ. ఇది ఫాదర్కి వస్తే పిల్లలకి రావటము చాలా ఎక్కువ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ కోసము. సో అప్పుడప్పుడు చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి కొద్దిమందికి అంటే అండర్ ఎక్స్క్రీటర్. అంటే సపోజ్ ఎవరికి కిడ్నీ ఫెయిలియర్ ఉంటే అది యూరిక్ యాసిడ్ మూత్రంలో పోదు, దాంతో కూడా బాడీ లెవెల్స్ పెరిగిపోతాయి, బ్లడ్ లెవెల్స్ పెరుగుతుంది అది యూరిక్ యాసిడ్కి, దాంతో కూడా అటాక్ రావచ్చు. సో బేసికలీ ఏమవుతుంది అంటే ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో మేల్స్లో ఆల్మోస్ట్ అరౌండ్ 7 వరకు నార్మల్ ఉంటాయి. పాదాలలో ఎఫెక్ట్ చేస్తున్నారు, అది కూడా అది బిగ్ టో ఫస్ట్ టోలో ఎఫెక్ట్ చేయటం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దానిపైన అక్కడ జమ అయిపోతుంది అది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, అది తోటి చాలా చాలా నొప్పి వస్తాయి, వాపు వస్తుంది, కొద్ది రోజు వరకు ఉంటుంది. ఉన్నాక అది పెయిన్ కిల్లర్స్ ఏదైనా తీసుకుంటే 2-3 రోజుల్లో తగ్గిపోతాయి, మళ్ళీ వస్తాయి, ఒక నెల తర్వాత మళ్ళీ అటాక్ వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు అంటే చాలామందికి ఇదే కాన్సెప్ట్ ఉంది అంటే ఓన్లీ యూరిక్ యాసిడ్ ఓన్లీ ఎక్కువ అయిపోతే బాడీలో ఇది వస్తుంది, కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది మెడిసిన్స్ అది హై డోస్ పెడితే కూడా ఒకేసారి చాలామందికి చూసాము అంటే యూరిక్ యాసిడ్ తొందరగా తగ్గిపోవటం, తొందరగా తగ్గిపోతే కూడా అటాక్ రావచ్చు. సో తొందరగా పెంచడము, తొందరగా ఎక్కువ రావటము, లేకుంటే తొందరగా తగ్గిపోవటము, దాంతో ఈ లెవెల్స్లో మార్పులతోటి యూరిక్ అటాక్స్ ఇది గౌట్ అటాక్స్ వస్తాయి. ఇది భోజనం పైన చాలా చూడాలి. ఇది చికెన్ మటన్ చేపల గుడ్డలు ఇవితోటి దాంట్లో ఇది నాన్ వెజ్ ప్యూరిన్ అది అది ఎక్కువ ఉంటుంది. సో అవి ఏమవుతుంది దాంతో యూరిక్ యాసిడ్ తొందరగా పెరిగిపోవటము. ఆల్రెడీ ఒక తనుకి ఇది ఇట్లా యూరిక్ యాసిడ్ లోపల ఎక్కువ ఉంటే ఇలాంటి ఆహారంతో ఇది ఇంకా పెరిగిపోవటము, దాంతోపాటు డ్రింక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అప్పుడప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ బియరు అవితోటి కూడా తొందరగా అది యూరిక్ యాసిడ్ పెరిగిపోయి అది అటాక్స్ రావచ్చు. అది మనము అది తక్కువ చేయటం కోసం అంటే ఫస్ట్ అంతే 2-3 రోజు అంతే పెయిన్ కిల్లరే పెట్టాలి, దాంతోపాటు యూరిక్ యాసిడ్ లోవరింగ్ ఏజెంట్ అంటే మెయిన్గా అంటే మన దేశంలో ఉంది 2 రకాలే ఉన్నాయి. ఒకటి అంటే అదే ఎలోప్యూరినాల్, ఒకటి అంటే ఫెబుక్సోస్టాట్. ఎలోప్యూరినాల్ అంటే చాలా రోజు నుంచి ఉన్నాయి ఈ టాబ్లెట్స్, అది ఒకసారి స్టార్ట్ చేయాలి, కానీ ఈ టాబ్లెట్స్ కూడా స్లోగా స్టార్ట్ చేయాలి. కొద్దిమంది అంటే హై డోజ్లో పెట్టేస్తారు, అవితో కూడా ఎట్లా చెప్పినామంటే యూరిక్ యాసిడ్ తొందరగా తగ్గిపోవటంతో కూడా అటాక్స్ వస్తాయి. సో స్లోగా స్టార్ట్ చేసి డోజు పెంచాలి, అది డోజ్ పెంచితే స్లోగా అంటే మెల్లమెల్లగా ఇది యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోతే ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటారు, అటాక్స్ ఏం ఉండదు, ఫ్యూచర్లో పెయిన్ కిల్లర్స్కి అవసరం కూడా ఉండదు. కానీ ఇది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటే గౌట్ ప్రాబ్లం ఒకసారి వచ్చాకే ఇది అంతే పోదు, ఇది జీవితాంతం అంతా సింగిల్ టాబ్లెట్ ఏదైనా తక్కువ ఏదైనా పవర్లో అది వాడుతూనే ఉండాలి. ప్లస్ నాన్ వెజ్ డైట్ ఎట్లా చెప్పినాము అది అన్నీ అది టోటల్గా మానేస్తేనే మంచి ఉంటుంది. ప్లస్ అది డ్రింక్స్ గురించి చెప్పినాము అది కూడా టోటల్ మానేయాలని, మానకపోతే మళ్ళీ అటాక్స్ వస్తాయి.
అప్పుడప్పుడు ఏం చూసామంటే ఈ గౌట్ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటే ఓన్లీ ఇది కీలవాతంతో సంబంధం కాదు, దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, హార్ట్ అటాక్స్ రావడం, యంగ్ స్ట్రోక్ అంటే చిన్న వయసులో స్ట్రోక్ రావటము, తర్వాత కిడ్నీలు పెద్ద పెద్ద లాల్ రావటము, దాంతో కూడా కిడ్నీస్ పాడైపోతాయి. సో దాని గురించి ఇది ఈ విషయము చెప్తున్నాము అనుకున్నా. ఇది ఒక ట్యాబ్లెట్ యూరిక్ యాసిడ్ లోవరింగ్ కోసము ట్యాబ్లెట్ వాడుతూనే ఉండాలి, వాడితే అది మంచిగా ఉంటారు, పేషెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ డైట్ పైన అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.